చెట్టుకు కాయ బరువు కాదు, కానీ 10 నెలలు కడుపులో మోసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మాత్రం నేటి తరానికి భారమవుతున్నారు. రెక్కలొచ్చిన పక్షులు తమ ఇష్టానుసారం ఎగిరిపోయినట్లు కష్టపడి పెంచి పెద్ద చేసిన కన్నవారిని మాత్రం అనాథలు చేస్తున్నారు. అలాంటి అనాథ వృద్ధులకు నేనున్నానంటూ వారిని చేరదీసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారిలో తల్లిదండ్రులను చూసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. జీవితకాల అనుభవశాలులు వారు, మమకారానికి నోచుకోని వృద్ధులు, కన్న బిడ్డలకు బరువై కూడుకు దూరమైన అభాగ్యులు, తమ బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దితే రోడ్డుపై వదిలేసి అనాథలుగా మార్చారు. అయితేనేం, వారందరినీ అక్కున చేర్చుకొని కన్న తల్లిదండ్రుల్లా చేరదీస్తున్నారు ఓ మనసున్న నేత. ఆయనే లగిశెట్టి శ్రీనివాస్. తన తండ్రి స్మారకార్థం శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి వారి సేవలో తరిస్తున్నాడు. ఆశ్రమంలో సేద తీరుతున్న వృద్ధులకు నీడ కల్పిస్తూ ఆత్మ బంధువులా నిలిచారు. వారిలోనే తన తల్లిదండ్రులను చూసుకుంటూ తన వంతుగా సమాజ సేవ చేస్తున్నారు శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ అనాథ వృద్ధులకు గూడు కల్పించి చేరదీస్తున్నారు. జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి ఎవరు అనాథలొచ్చినా వారిని చేరదీసి తన వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించి వారికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నెల నెలా వారిని తనే స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైతే తన స్వంత ఖర్చుతో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. సేవ కార్యక్రమంలో బాగా పాల్గొనాలని, కొంత మన సమాజానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్లో ఇప్పటివరకు 60 మంది వరకు ఉండి ప్రస్తుతము 18 మంది ఉంటున్నారు. ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది నలుగురు ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటు చాలామంది ఈ అవకాశం ఇస్తున్నాము. ఇంకా చాలామందికి అవకాశం ఉంది. ఎవరైనా నిరుపేదలు కానీ నిరాశ్రయులు కానీ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇంకా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని ఏ విధమైన స్వార్థంతో, ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే వృద్ధులను సేవ చేయాలని వృద్ధులను సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను నెలకొల్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అనాథాశ్రమంలో 20 మంది వరకు వృద్ధులు సేద తీరుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, రాత్రిపూట భోజనం పెట్టి వారితోనే భోజనం చేసి వారిలో ఒకడిగా ఉండి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లలకు బరువైన వృద్ధులు, ఆశ్రమంలో చేరిన అనాథలు లగిశెట్టి శ్రీనివాస్ ని తమ కొడుకుగా భావిస్తుంటారు. ఇంట్లో కూడా ఇంత ఆనందంగా ఉండలేమని, ఇక్కడ మాత్రం మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న లగిశెట్టి శ్రీనివాస్ మాత్రం మాకు దేవుడే అని అనాథ వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాం. మమ్మల్ని మాకు కొడుకులు బిడ్డలు ఉన్నారు, కానీ కొడుకులు లేరు. మమ్మల్ని రావలేక ఈ శ్రీనివాస్ గారే మంచిగా రాస్తాడు. మమ్మ అనిశమ్మ కూడా మంచిగా ఒక తల్లి లెక్క చూసుకుంటుంది. అంతకంటే మిక్కిలి మాకు ఏం లేదు. వీళ్ళే మాకు దైవం, వీళ్ళే మాకు దేవుళ్ళు అని నమ్ముకొని వాళ్ళ నీడ వద్దన బతుకుతాను. మాకు ఏం ఆధారం లేక, ఇల్లు లేదు, జాగ లేదు, ఏది లేక ఒక అనాథగా వచ్చినాం. అయినా మమ్మల్ని మంచిగా చూసుకుంటుండ్రు, అన్ని సౌకర్యాలు మంచుకున్నాయి. అంతకంటే ఎక్కువ మాకు ఏమి కావాలి అని లేదు. మాకు ఏం అవస్థలు ఉన్నా కానీ అన్ని సారే చూసుకుంటాను. మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. దేవుడు మాకు మా కొడుకులు లేని వాళ్ళకు, బిడ్డలు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఆయన దేవుడయ్యా. ఆయనే మాకు దేవుడు. మంచిగా చూసుకుంటాడు మాకు ఇల్లు, జాగ ఏది లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు. మాకు అన్ని విధాల సౌకర్యం ఉన్నది, సౌలత ఉన్నాయి. మాకు జ్వరం వచ్చినా ఏకొచ్చినా అన్ని మంచిగా చూసుకుంటాడు. ఆయన మంచిగా 3 పూటలు అన్నం పెడతాడు బాంచం. ఆయనే మాకు దేవుడు, ఆయనే మాకు దైవం, ఆయనే మాకు అన్ని. సనాతన ధర్మానికి ప్రతీకైన మన భారతదేశంలో అమ్మా నాన్నలను ఒంటరి వారిని చెయ్యడం పాశ్చాత్య దేశాల నుండి వలస వచ్చిన ఓ అనాగరికమైన సంస్కృతి అని, ఇలాంటి వాటిని మన భారతీయులు ప్రోత్సహించకూడదని శ్రీనివాస్ అంటున్నారు. అమ్మా నాన్నలే మనకు కనబడే దేవుళ్ళని చెబుతున్నారు.